नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट प्रवास कार्मिकल कोरता तीव्र स्थाई की चेरुकुंदी करोना महम्मारी की मुंदु कुवैट लक्षल मंदी प्रवास कार्मिकल कोरता उंदी इप्पुडु आ योक्क समस्या रेट्टिंपैनट्लु स्थानिक मीडिया तेलिपिंदी मुख्यंगा भवन निर्माण कार्मिकुलकु डिमांड एर्पडिंदी अलागे ओक डिमांड पेरिगिन तर्वात आल मुत्ला सौत् अब्दुल्ला आल मुबारक सदरन कैतान ప్రాంతాలలో 25,000 గృహ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఫలితంగా కువైటీలపైన ఆర్థిక భారం ఎక్కువగా పడుతూ ఉందని చెప్పి స్థానిక మీడియాలో కథనం వచ్చింది 2020-2021 లో 250,000 మంది ప్రవాస కార్మికులు కువైట్ను వదిలి వెళ్లిపోయారు దీంతో కార్మికులకు డిమాండ్ పెరిగి అధిక వేతనాలతో కాంట్రాక్ట్ కంపెనీల సమస్య మరింత తీవ్రమైంది దీంతో కువైట్లో ప్రస్తుతం ప్రవాస కార్మికుల కొరత 750,000కు చేరుకుందని చెప్పి కాంట్రాక్ట్ కంపెనీలు వెల్లడించాయి అలాగే కార్మికుల యొక్క వేతనాలు 200% పెరిగినట్లు ఈ యొక్క కంపెనీలు వెల్లడిస్తూ ఉన్నాయి అలాగే కువైట్లో నివసిస్తూ ఉన్న మన భారతీయులకు గాని తెలుగు వాళ్ళకు గాని మీకేమైనా జీతాలు పెరిగాయనా కరోనాకు ముందు జీతం ఎలా ఉంది కరోనా తర్వాత మీ యొక్క జీతాలు ఎలా ఉన్నాయి అని చెప్పి దయచేసి కామెంట్ సెక్షన్ లో దయచేసి కామెంట్ చేయండి అన్న ఎందుకంటే ప్రస్తుతం కువైట్ లో ప్రవాస కార్మికులకు డిమాండ్ ఉండడంతో వాళ్ళు 2 రెట్లు ఎక్కువగా అమౌంట్ డిమాండ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి స్థానిక మీడియాలలో కథనాలు వస్తూ ఉన్నాయి అలాగే కాంట్రాక్ట్ కంపెనీలు కూడా మనం చూసుకుంటే అధికంగా డబ్బులు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆ డబ్బులు మేము ఇవ్వలేమని చెప్పేసి స్థానిక మీడియాలకు తెలుపుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ జీతాలు మీకు వస్తూ ఉన్నాయా మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ యొక్క దళారులు తింటూ ఉన్నారా లేదా అని చెప్పేసి స్పష్టంగా ఇది తెలుస్తూ ఉందన్న అలాగే గృహ కార్మికులకు కూడా ఫుల్ డిమాండ్ ఉండడంతో చాలా మంది 250 దినారులు 300 దినారులు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి కువైట్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది దయచేసి మీ యొక్క జీతాలు పెరిగి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.